మీరు చూస్తున్నది వి5 న్యూస్, మీకోసం మీ వెంట. తైవాన్ ఆగ్నేయ తీరంలో ఆదివారం తీవ్ర భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఒక చిన్న పట్టణంలో కనీసం ఒక భవనాన్ని నేలమట్టం చేసింది. కాగా ఈ భారీ భూకంపం తర్వాత జపాన్ సునామీ హెచ్చరికలను జారీ చేసింది. 7వ తీవ్రతతో తైవాన్లో భూకంపం టైటుంగ్ నగరానికి ఉత్తరాన 50 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోతులో మధ్యాహ్నం 2:44 గంటలకు భూకంపం సంభవించిందని యుఎస్జిఎస్ తెలిపింది. దీని ప్రారంభ తీవ్రత 7.2 మ్యాగ్నిట్యూడ్గా కాగా యుఎస్జిఎస్ దీన్ని 6.9 మ్యాగ్నిట్యూడ్ భూకంపానికి తగ్గించింది. ఈ 2 రోజుల వ్యవధిలో 80 నుంచి 90 సార్లు భూమి ప్రకంపించినట్లు యుఎస్జిఎస్ పేర్కొంది. తైవాన్ ఆగ్నేయ తీరంలో ఆదివారం తీవ్ర భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఒక చిన్న పట్టణంలో కనీసం ఒక భవనాన్ని నేలమట్టం చేసింది. కాగా ఈ భారీ భూకంపం తర్వాత జపాన్ సునామీ హెచ్చరికలను జారీ చేసింది. 7వ తీవ్రతతో తైవాన్లో భూకంపం టైటుంగ్ నగరానికి ఉత్తరాన 50 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోతులో మధ్యాహ్నం 2:44 గంటలకు భూకంపం సంభవించిందని యుఎస్జిఎస్ తెలిపింది. దీని ప్రారంభ తీవ్రత 7.2 మ్యాగ్నిట్యూడ్గా కాగా యుఎస్జిఎస్ దీన్ని 6.9 మ్యాగ్నిట్యూడ్ భూకంపానికి తగ్గించింది. ఈ 2 రోజుల వ్యవధిలో 80 నుంచి 90 సార్లు భూమి ప్రకంపించినట్లు యుఎస్జిఎస్ పేర్కొంది. A 6.8 magnitude earthquake hit the sparsely populated southeastern part of Taiwan on Sunday, the island's weather bureau said, derailing train carriages, causing a convenience store to collapse and trapping hundreds on mountain roads. తైవాన్ ఆగ్నేయ తీరంలో ఆదివారం తీవ్ర భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఒక చిన్న పట్టణంలో కనీసం ఒక భవనాన్ని నేలమట్టం చేసింది. కాగా ఈ భారీ భూకంపం తర్వాత జపాన్ సునామీ హెచ్చరికలను జారీ చేసింది. 7వ తీవ్రతతో తైవాన్లో భూకంపం టైటుంగ్ నగరానికి ఉత్తరాన 50 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోతులో మధ్యాహ్నం 2:44 గంటలకు భూకంపం సంభవించిందని యుఎస్జిఎస్ తెలిపింది. దీని ప్రారంభ తీవ్రత 7.2 మ్యాగ్నిట్యూడ్గా కాగా యుఎస్జిఎస్ దీన్ని 6.9 మ్యాగ్నిట్యూడ్ భూకంపానికి తగ్గించింది. ఈ 2 రోజుల వ్యవధిలో 80 నుంచి 90 సార్లు భూమి ప్రకంపించినట్లు యుఎస్జిఎస్ పేర్కొంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.